మీరు ఏం చెప్పారు ఇందాక మళ్ళీ చెప్పండి. ఈ 20 ఏళ్ల వయసు లోపల రామాయణం మహాభారతం చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కానీ ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్లని, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మాత్రమే చదువుతున్నారు. అవి వచ్చిందే వీటి నుండి. డేటా సైన్స్ అనేదే హిస్టరీ. నువ్వు లేకపోతే, డేటా లేకపోతే ఏం చేయలేము. డేటా అంటే హిస్టరీ అంతేగా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే నమ్ముతారు, కానీ రామాయణ మహాభారతం అంటే వినడం లేదు. బట్ ఇది చేయగల, ఇది నేర్చుకోగలిగితే యూత్ లో చెప్పగలిగి, అంటే నాలాంటి చిన్న చిన్న వయసు వాళ్ళు ఎవరో చెప్తే మెంటల్ అనేది కూడా అనొచ్చు. పెద్దవారుగా ఉన్న వాళ్ళు చెప్తే వినేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ దీనికి కూడా, ఎవరైనా 2 టెక్స్ట్ బుక్ల ఎగ్జాంపుల్ చెప్పమంటే మన ఇండియన్ సో కాల్డ్ విఐపీస్ ఏ ఇంగ్లీష్ ఆథర్ చెప్తారు, రామాయణ మహాభారతం అనేది చెప్పరు. ఇంగ్లీష్ ఆథరు ఆ ఆథర్లు ఈ ఆథర్లు చెప్తారు. వాళ్ళు చేసిందే మన రామాయణ మహాభారతం నుండి. ఆర్యభట్ట లేకపోతే ప్రపంచం లేదు, అది ఎవరు చెప్పరు. ఏ ఇంగ్లీష్ ఆథర్ పేరు చెప్తారు, వీళ్ళు చెప్పవలసింది రామాయణ మహాభారతం చెప్పాలి. ఇది ఫుల్ గా వెళ్ళాలి, అప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది, జనజీవనం శాంతి ఉంటుంది. ఇది మనం ఆపోజిట్ కాదు, ఏమి కాదు. అంటే మనం చేస్తున్నది రిపీటెడ్ గా గుడ్ లైఫ్ ఎట్లా ఉండాలన్నది మన ఉద్దేశం, అంతే. ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు. సార్ చాలా సంతోషం, మీకు ఒక్క సలహా చెప్పి నేను పెట్టేస్తాను. ఎస్ సార్. ఇప్పుడు నేను జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి, మోటివేట్ చేయడానికి భగవద్గీత శ్లోకాన్ని స్టిక్కర్గా వేసి అర్థంతో సహా ఇస్తాను. హరే కృష్ణ మంత్రం జపం చేస్తే వాడి ఆత్మకి ఆహారం కాబట్టి హరే కృష్ణ మంత్రం కార్డు ఇస్తాను. అలాగే ఏకాదశి చేయమని ఏకాదశి పేపర్ ఇస్తాను. ఆ ఏకాదశి పేపర్ వెనకాల అసలు హిందూ ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఇస్తాను. ఇది కాకుండా గొర్రెలు వస్తే ఎలా ప్రశ్నించాలి ఇస్తాను. ఇక్కడ మనం ఎలా బాగుపడాలి అనే దానికి ఒక 4 ఇస్తాను, ఎలా ఎదుర్కోవాలి అనేది ఒకటి ఇస్తాను. ముందు అది చదవాలి, దాన్ని ఆలోచించాలి, అమలు చేయాలి. ఎంత చేయగలనో అంత చేస్తాను, బాగుంటుంది ఎంత చేయిస్తే అంత. సార్ నేను అన్యదా భావించొద్దాం, అలసటగా ఉంది. హరే కృష్ణ సార్, హరే కృష్ణ, హరే నేను మళ్ళీ కలుస్తాను సార్. హరే కృష్ణ సార్, మీతో చేరుతాను సార్. అలాగే సార్, జై శ్రీరామ్. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.